తెలిసో తెలియకో కొందరు చేసిన తప్పులు వారి భావితరాలను శాపాలై వెంటాడుతున్నాయి ఏ పాపం చేయకుండానే ఆ గడ్డపై పుట్టేవాళ్లు శారీరక మానసిక రుగ్మతలతో బతికేడిర్చాల్సిన దుస్థితిని కలిగిస్తాయి అలాంటి పరిస్థితే దేవుభూమిగా పిలిచే కేరళలోని కాసర్గోడ్ వాసులది ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం పంటలో చీడపిల్లల వినాశనానికి వాడిన ఎండోసల్ఫాన్ అనే క్రిమినాశిని ఇప్పటికీ కాలకూట విషయంలో ప్రభావం చూపిస్తోంది గర్భస్థ శిశువు నుంచి ముసలివాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు హార్మోన్ సమస్యలతో పిల్లలు బుద్ధిమాంద్యం పాలైతే ప్రాణాంతక పెద్దలు ప్రాణాలు వదులుతున్నారు ఇదేదో బుద్ధిమాంద్యం వాళ్ళ వాళ్ల కోసం నిర్మించిన ఆశ్రమం కాదు మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి చికిత్స అందించే ఆసుపత్రి అంతకంటే కాదు ఇది తమ గోడు వెళ్లబోసుకునేందుకు కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతంలోని ఓ గ్రామ ప్రజలు ఆ ఊరిలోని ఓ చోటికి చేరిన దృశ్యం వయసుతో సంబంధం లేకుండా మానసిక శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్న వీరందరూ అంబలతర వాసులు ఈ ఒక్క ఊరే కాదు కాసర్గోడ్ పరిధిలోని పాడ్రే ముత్తలమాడతో పాటు అనేక ఊర్లలో ఇలాంటి వాళ్లు కోకొల్లలుగా కనిపిస్తారు ఈ పరిస్థితికి కారణం ఎండోసల్ఫాన్ అనే పంట పురుగుల నాశిని ఎండోసల్ఫాన్ అనేది పంతొమ్మిది వందల యాభై నాలుగులో జర్మన్ పురుగుల మందు సంస్థ రూపొందించిన పంట పురుగుల నాశిని పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో ప్రపంచ వ్యాప్తంగా దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది భారత్ లో ఎక్కువగా వినియోగంలో ఉండేది ఇది వినియోగించిన ప్రాంతంలో మనుషుల ఆరోగ్యంతో పాటు పర్యావరణం తీవ్ర ప్రభావానికి గురైంది ఈ ఇరవై ఏళ్లలో ఏడాదికి పదివేల టన్నులకు పైగా ప్రపంచ దేశాలు ఈ క్రిమికీటక నాశనని పంటలపై పిచికారీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఆ కారణంగా ఎండోసల్ఫాన్ వాడిన ప్రాంతంలో పంటలను నాశనం చేసే కీటకాలతో పాటు పంట ఉత్పత్తిని పెంచే కీటకాలు ఇతర జీవరాశులు అనేకం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి ఆ ప్రాంత ప్రజలు మొదట్లో శరీరంపై దురదలతో ఇబ్బందులు పడ్డారు క్రమంగా అనేక దీర్ఘకాలిక